మనకు ఆశ్రమ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చట్న మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందుగా మనము మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్రయకరుడా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరిచి మరొక వారం మాకు అనుగ్రహించి తండ్రి, నీ సన్నిధిలో వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరిచిన దేవాదిదేవ, నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఏసయ్యా, ఎవరైతే నీ బిడ్డలు తండ్రి యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరితో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవా తండ్రి. మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి దేవా. ప్రభా సర్వశక్తిమంతుడా, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని తండ్రి నీ నామాన్ని కనపరచుకోనండి. నువ్వే తోడుగా ఉండి నడిపించండి దేవా. సర్వశక్తిమంతుడా, నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు, కేవలం నీ మాటలతో నన్ను నింపి తండ్రి నీ బిడ్డలతో మాట్లాడండి. ప్రతి ఒక్కరము ప్రభా నీ సన్నిధిని అనుభవించాలి. నువ్వు సహాయంను దయచేయండి పరిశుద్ధాత్మదేవ. కేవలం నీ నామాన్ని ఘనపరచుకొనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య అంశము లూకాసు వార్త 1:37. లూకాసు వార్త 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. మరొకసారి చదువుకుందామండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు చెప్పారంటే చేస్తారంతే. అవునండి, దేవుడు ఏదైనా మీకు చెప్పారా వాగ్దాన పూర్వకంగా, అది ఆర్థిక విషయంలో కానీ, అది ఆ యొక్క ఏదన్నా కుటుంబ విషయంలో కానీ, మీ యొక్క బంధువుల విషయంలో, మీ యొక్క స్నేహితుల విషయంలో, మీ పిల్లల విషయంలో కానీ, కుమార్తె విషయంలో, కుమారుడి విషయంలో, ఏదైనా విషయంలో దేవుడు మీ జీవితంలో వాగ్దానం చేశారా, చెప్పారు అంటే దేవుడు చేస్తారు అంతే. అవునండి, మనం ఎన్నో వాగ్దానాలు పొందుకుంటాం మన జీవితంలో. ఏదైనా అంశం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. ఎన్నో వాగ్దానాల ద్వారా మనల్ని దేవుడు ఆ యొక్క పరిస్థితిలో బలపరుస్తూ నిలబెడుతూ దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటారు. కానీ ఆ వాగ్దానాలు నెరవేరేది ఎప్పుడు, ఆ వాగ్దానాలు ఎప్పుడు జరుగుతాయి అనుకుంటావు. కానీ దేవుడు చేసిన వాగ్దానం మన యొక్క స్తోమతను బట్టి చేయలేదండి, మన యొక్క స్థితిగతులను చూసి చేయలేదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆ వాగ్దానం నెరవేర్చే సర్వశక్తి మంతుడు మనకి మాట ఇచ్చారు. అది నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా ఆ వాగ్దానం ఇంకా నీ జీవితంలో నెరవేరదు అని నువ్వు అనుకున్నా కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చారా, చెప్పారా, దేవుడు చేస్తారంతే. అసలు దేవుడు ఎటువంటి వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తారు, ఎటువంటి వాగ్దానాలు దేవుడు చెప్పి చేస్తారు, అసలు ఏ విధంగా మనం ఆశీర్వదింపబడతాం, మనం వాగ్దానం నెరవేరబడాలి అంటే మనం ఎలా ఉండాలో మనం ఈరోజు ధ్యానిద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే దేవుడు చెప్పారు అంటే దేవుడు చేస్తారంతే. దేవుడు నీ విషయంలో చెప్పారా, ఈ విషయంలో వాగ్దానం చేశారా? ఈరోజు దేవుడు మీతోనే, నీతోనే మాట్లాడుతున్నారు, చేస్తారంతే. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తన బిడ్డలమైన మన మీదకి శపితమైనది రాకుండా దేవుడు చేస్తారు.
మన బిడ్డలమైన మన మీదకి శపితమైనది రాకుండా చేస్తారు. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామండి. ఈ లోక శక్తులతో ఈ లోకంలో అనేకమైన కుటుంబాలు తరతరాల నుంచి వస్తున్న కొన్ని శాపాల గుండా వెళ్తూ ఉంటారు. కొన్ని శాపాల గుండా వెళ్తూ ఉంటారు. చాలా మంది కార్యక్రమాన్ని చూస్తున్నారు. కొన్ని శాపాల గుండా వెళ్తూ ఉంటారు. ఆ శాపాలు అనేవి మన మీదకి దేవుడు రాకుండా దేవుడు చేస్తారు అని మనం ఈ ఒక్క భాగములో మనం ధ్యానించుకుందామండి. మనం చూసినట్లయితే యెహోషువ 6వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే యెహోషువ 6వ అధ్యాయము 26వ వచనం అక్కడ ఆయొక్క ఎరికో గోడలన్నీ కూలిపోయిన తర్వాత వారు ఆ ఎరికోని జయించిన తర్వాత దేవుడు ఇంకా ఆ శపితమైన దానిని ఎవరైతే కట్టడానికి ప్రయత్నిస్తారో అంటే ఆ ఎరికో పట్టణాన్ని మరల కట్టడానికి ప్రయత్నిస్తారో వారి గురించి ఒక మాటను చెప్పారండి. యెహోషువ 6వ అధ్యాయము 26వ వచనం ఆ కాలంలో యెహోషువ జనుల చేత శబదము చేయించి వారికిలాగు ఆజ్ఞాపించను. అంటే జనులు అంటే అక్కడ ఇశ్రాయేల్ సర్వ సమాజం అందరి చేత శబదము చేయించి వారితో ఈ విధంగా మాట్లాడారు. ఎవడు ఎరికో పట్టణమును కట్టించు పూనుకొనునో, ఎవరైతే కట్టించడానికి పూనుకుంటారో, ఆల్రెడీ దేవుడు ధ్వంసం చేశారు, ఈ ఎరికో పట్టణాన్ని ఎవరైతే కట్టించడానికి పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువ నెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. ఇంత స్పష్టంగా ఆ శాపం, ఎందుకంటే ఆ యొక్క ఎరికో పట్టణంలో దేవుడు ప్రతి ఒక్క శాపాన్ని కాల్చివేసి తన బిడ్డల్ని ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఉంచారు. ఆ శపితమైన దానిని మరలా కట్టాలని ఎవరైనా ప్రయత్నించారే అనుకోండి, ఆ యొక్క ఏం చేశారంటే పునాది వేస్తున్నప్పుడే పెద్ద కుమారుడు చనిపోతారు. ఆ యొక్క తలుపులు వేయడానికి తలుపులు పెడుతున్నప్పుడే చిన్న కుమారుడు చనిపోతారు అని దేవుని వాక్యం స్పష్టంగా ఇశ్రాయేల్ సమాజం అందరి ముందు యెహోషువ చేత దేవుడు పలికించారు. అంటే ఈ యొక్క విషయము ఇశ్రాయేల్ ప్రజలందరికీ దేవుడు చెప్పిన మాట కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరం కూడా ప్రయత్నించకూడదు. ఏది కూడా ఆయన చెప్పారు కాబట్టి చేస్తారు కాబట్టి మనం ప్రయత్నించకూడదు అని వారందరూ అదే విధంగా ఉన్నారు. ఎందుకు దేవుడు అలా చెప్పారో తెలుసా అండి? ఆయన ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలు ఆ ఎరుకోలో ఉన్నారండి. ఇప్పుడు ఆ ప్రజలు ఆ ఎరుకో ప్రాంతాన్ని జయించి అక్కడ వారిని ఆ యొక్క శపితమైన దాని అంతటిని తీసివేసి ఆ ప్రజలు దాన్ని జయించారు కాబట్టి ఆ యొక్క ప్రాంతం ఎవరిదండి? ఇస్రాయేల్ ప్రజలు, దేవుడు బిడ్డలైన ఇస్రాయేల్ ప్రజలది. ఆ విషయం అందరికీ తెలుసు. దేవుడు ఏదైనా చెప్పారంటే ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, ఒక సంవత్సరం కాదండి, కొన్ని సంవత్సరాలైనా ఆ మాట అలాగే ఉంటుంది. నేను చెప్పానా పునాది వేస్తే కుమారుడు చనిపోతారని? పెద్ద కుమారుడు నేను చెప్పాను కదా ఆ యొక్క తలుపులు నిలవబెడితే చిన్న కుమారుడు చనిపోతారని. కొన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, దేవుడు ఆ యొక్క మాటను మర్చిపోతారులే, ఏమైందిలే అని అనుకున్నారేమో. ఏం జరిగిందో తెలుసా అండి? ఒకటో రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. ఒకటో రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనంలో బెతిలీయుడైన హీయేలు ఎరుకో పట్టణమును కట్టించెను. ఏం జరిగిందనుకుంటారో తెలుసండి? చూడండి, అతడు దాన్ని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయెను, దాన్ని గౌలను నెత్తగా అంటే తలుపులను నెత్తగా సేగూబు అను అతని కనిష్ట కుమారుడు చనిపోయెను. చూసారండి, తన బిడ్డల మీదకి శపితమైనది రాకుండా దేవుడు చేస్తానని కొన్ని సంవత్సరాల క్రితం యెహోషువ, రూతు, న్యాయాధిపతులు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత కదండి రాజులు వచ్చింది. ఒకటో రాజులు గ్రంథము ఆ 16వ అధ్యాయంలో ఆ టైంలో కూడా దేవుడు ఎక్కడో యెహోషువకు చెప్పిన దానిని బట్టి ఆ యొక్క 16వ అధ్యాయము 34లో చూసినట్లయితే కింద ఒకటి ఉంటుందండి, ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించను. కొన్ని తరాలు అయిపోయాయండి యెహోషువకు చెప్పి యొక్క రాజైన ఆ యొక్క యెహీయేలు అనే రాజు ఆ యొక్క పట్టణాన్ని కట్టించడానికి కొన్ని తరాలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఆ మాట చెప్పారు. ఆ శపితమైన దాని విషయంలో దేవుడు ఏం చెప్పారండి? నేను ఈ విధంగా చేస్తాను అని చెప్పినప్పుడు మొదటి కుమారుడు చనిపోయారు, రెండవ కుమారుడు చనిపోయారు. అవునండి, మనకి కూడా తరతరాల నుంచి ఒక శపితమైనది, అది తండ్రి కుటుంబం నుంచి కావచ్చు,
తల్లి కుటుంబం నుంచి కావచ్చు, శపితమైన వాటిని మనలో ఉంచు, వాటితో ఉంటూ వాటితో జీవిస్తూ ఉంటాము. ఆ శాపం అనేది మన తరతరాలకి వస్తుంది. అది ఆర్థిక ఇబ్బంది కానీ, ఒక అనారోగ్యం కానీ, ఒక చదువుకోలేని స్థితి కానీ, తరతరాల నుంచి ఒక కుటుంబంలో స్థిరమైన స్థితి లేని స్థితి కానీ తరతరాల నుంచి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకుంటామో, ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం శుద్ధీకరింపబడతామో, ఆయన మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, ఆ శపితమైనది మన మీద ఇంకా అధికారం ఉండదండి. ఆ యొక్క తండ్రి నుంచి వచ్చే ఆ శపితమైన కార్యము, తల్లి కుటుంబం నుంచి ఆ శపితమైనది మన మీద అధికారం ఉండదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి యెహోషువకి చెప్పి దేవుడు, ఆ యెహోషువకి చెప్పి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. రూతు తర్వాత న్యాయాధిపతులు కొన్ని వందల సంవత్సరాలు న్యాయాధిపతులు, కొంతమంది న్యాయాధిపతులు పరిపాలించారు. తర్వాత రాజులు వచ్చారు. ఈ ఒక్కటవ రాజులు 16వ అధ్యాయంలో రాజు ఆ కట్టడం ప్రయత్నిస్తున్నప్పుడు, దేవుడి బిడ్డలు ఆయన వారు ఉన్నందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఏం జరిగిందో చూసాం. మనం కూడా ఎంతో శపితమైన జీవితం నుంచి మనం ప్రయాణిస్తూ ఉంటాం. కానీ నువ్వు నేను ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటామో, ఆ శపితమైనది నీ మీద నా మీద అధికారం లేదు అని దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. చేశారు అంటే, ఆయన చెప్పారు అంటే చేస్తారంతే. అవునండి, మన ఆ శపితమైన దానిని, అయ్యో నా తాత ముత్తాతలు ఆ విధంగా జీవించారు, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, ఆయన నా జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, ఎలా ఉన్నారో వాళ్ళు, ఒక ఆర్థికంగా చనిపోయారు, ఒక అనారోగ్యంలో చనిపోయారు, ఒక సంతోషం లేకుండా చివరి దినాలలో ఆహారం కోసం అలలాడి చనిపోయారు అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు కదా, ఆ శపితమైనది నీ కుటుంబం మీద, మన కుటుంబాల మీద అధికారం లేకుండా దేవుడు చేస్తారని ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నారు. నీకు ఆ విషయం తెలుసు, వాగ్దానం చేశారు, కానీ అలానే వెళ్తుంది నా జీవితం కూడా. మా తాతలు ఎలా ఉన్నారో, మా తండ్రి ఎలా ఉన్నారో, అలానే నా జీవితం వెళ్తుంది అనుకుంటున్నావేమో. ఎన్నో వందల సంవత్సరాల క్రితం తన బిడ్డలైన ఇజ్రాయెల్ ప్రజలు ఎరుకో వచ్చారని ఆ శపితమైన దాని గురించి దేవుడు ఏ విధంగా చెప్పారో కొన్ని సంవత్సరాలైనా మర్చిపోకుండా, ఎవరైతే కట్టారో వారి కుమారులు చనిపోయేటట్లు దేవుడు చేశారు. అదేవిధంగా ఆ శపితమైన దాని మీద దేవుడి మన మీద అధికారం లేకుండా చేయగలిగిన సర్వశక్తిమంతుడని నువ్వు నమ్మగలిగితే, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు, నేను నిన్ను హెచ్చిస్తా, నీ కుటుంబము ఎవ్వరు చూడని ఆశీర్వాదాన్ని నేను చూస్తానని చూపిస్తాను, నువ్వు అంతగా ఆశీర్వదింపబడతావని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ తల పైగెత్తగల సమర్థుడని నువ్వు నమ్మాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు చెప్పారంటే చేస్తారంతే. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, తన బిడ్డలమైన మన మీదకి శపితమైనది రాకుండా దేవుడు చేస్తారు. రెండవదిగా మనం చూద్దామండి, దేవుడు ఏ విషయంలోనైనా వాగ్దానం, మాటను చెప్పారా, చేస్తారంతే. అవునండి, మనకు అనేకమైన విషయాలలో దేవుని సన్నిధిలో మొర పెడతాం. కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో అనేకమైన వాగ్దానాలు మనం పొందుకుంటాం, కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరలేదు. కానీ ఆ వాగ్దానం నెరవేరుతుందా, అసలు జరుగుతుందా, ఆ వాగ్దానం నెరవేరుతుందా, జరుగుతుందా అన్న ఆలోచనలతో, అన్న తలంపులతో మన జీవితాలు వెళ్తూ ఉంటాయి. కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నారు తెలుసా, నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చెప్పానా, నీకు వాగ్దానం ఇచ్చానా, నేను చేస్తాను. ఈ యొక్క వాక్యం ఏ విధంగా నెరవేరిందో ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దామండి. రెండో సమయాలు గ్రంథం 7వ అధ్యాయము 12 నుంచి 15 వరకు అండి. రెండో సమయాలు గ్రంథం 7వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. నీ దినములు, ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దావీదుతో మాట్లాడుతున్నారండి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు, నీవు పితరులతో కూడా నిద్రించిన తరువాత, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్య
నిత్యము స్థిరపరచుదును. ఏమంటున్నారండి, నీ కుమారుడికి నా సింహాసనం నిత్యము స్థిరపరుస్తా. అంటే ఆయనే ఉంటాడని కాదండి, జీవితాంతం నీ కుమారుడు తర్వాత అతని కుమారుడు అతని కుమారుడు అంటే ప్రతి ఒక్కరూ నీ ఇంట్లో నుంచే నీ వంశంలో నుంచే వచ్చేవారు మాత్రమే ఇశ్రాయేలుకి రాజుగా ఉంటారు అని దేవుడు దావీదుకి వాగ్దానం చేస్తున్నారు. అంతేకాకుండా నేను అతనికి తండ్రే ఉండును, అతనికి నాకు అతడు నాకు కుమారుడే ఉండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షితును కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం కాదు. అతడేమైనా పాపం చేస్తే, నీ కుమారుడు పాపం చేస్తే ఎలా అయితే సౌలుకు నా కృపను దూరం చేస్తానో, నిన్ను బట్టి దావీదుతో దేవుడు చెప్తున్నారు, నిన్ను బట్టి అతనికి నా కృపను దూరం చేయను. ఎన్నో సంవత్సరాల క్రితం దావీదు దేవుడితో మాట్లాడారండి, అతని కుమారులు నిత్యము వారి గృహంలో నుంచే రాజులు రాజులు తర్వాత కుమారులు 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 ఇస్రాయేల్ ప్రజలు పరిపాలిస్తారని దేవుడు వాగ్దానం చేశారు. మనందరికీ తెలుసు దావీదు తర్వాత రాజైంది ఎవరండి, సొలొమోన్. ఆ సొలొమోను గురించి ఆ సొలొమోను అతని ముందు కానీ అతని తర్వాత కానీ అతని కాలంలో అతని వంటి వారు లేరు, అతని తర్వాత అతని వంటి వారు లేరు. అంత గొప్ప సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో పొందుకున్న సొలొమోను, అంత గొప్ప జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్న సొలొమోను ఏం చేశారో తెలుసా అండి, 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయమలే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా లేకపోయెను. ఇతరుల తట్టు, ఇతర దేవతల తట్టు ఆ యొక్క సొలొమోను యొక్క హృదయాన్ని తన యొక్క భార్యలు త్రిప్పివేశారు. అంటే ఏం జరిగిందంటే, దేవుడి యొక్క వాగ్దానం ఉంది, సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు, సొలొమోను కుమారుడు ఆ కుమారుడు, ఆ తర్వాత కుమారుడు, ఆ విధంగా నిత్యము స్థిరపరుస్తానని దావీదుకి వాగ్దానం చేసిన దేవుడు. కానీ సొలొమోను ఏం చేశారండి, దేవుడితో ఆ పాపం చేయకుండా ఇతర దేవతలను అనుసరించి, వారి భార్యలను బట్టి ఇతరుల దేవతలను అనుసరించి, ఎలా అయితే దావీదు హృదయం దేవుడితో ఉందో సొలొమోను హృదయం అంత యథార్థంగా లేదండి, అంత గొప్పగా లేదు. అప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసా అండి, ఇక్కడ వాక్యాన్ని మనం చూద్దామండి. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. అతడు గైకొనక యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనక పోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చిన ఏదనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలను నీవు అనుసరింకపోవుట నేను కనుగొనుచున్నాను. నేను చూశాను నువ్వు ఏదైతే నేను అనుకుంటున్నాను నువ్వు అది చేయకపోవడం నేను చూశాను, కాబట్టి నిశ్చయముగా నీ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా నీ నుండి తీసుకొని నీ దాసునికి ఇచ్చేదను, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం. చూసారా అండి, నిశ్చయంగా నీ రాజ్యాన్ని తీసేసి నీ దాసునికి, కుమారునికి కాదు నీ దాసునికి, ఒక సర్వెంట్కి నేను ఇచ్చేస్తాను, కానీ దావీదు నిమిత్తం నీ దినములందు నేను ఆలాగు చేయక, నీ దినములందు ఆలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను, రాజ్యమంతయు తీసివేను, నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకొని యెరూషలేము నిమిత్తం ఒక్క గోత్రాన్ని మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పారండి. చూసారా దేవుడు ఎంతగా కనికరం చూపించారో, దావీదుకు చెప్పారు నిత్యము స్థిరపరుస్తా, కానీ నీ కుమారుల ఎవరైనా తప్పిపోతే సౌలుకు నేను కృప చూపకుండా ఎలా వదిలేశానో అలా నీ కుమారుల్ని వదిలేను. ఇక్కడ సొలొమోను తప్పు చేశారని, ఆ అంతగా గొప్ప జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి ఆయతని హృదయము ఆయన జ్ఞానం చూడడానికి ఇతర దేశాల నుంచి వచ్చేవారు, అంతగా జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి తన భార్యల్ని బట్టి ఇతరుల దేవతలను ఆశ్రయించడం మనం చూస్తాము. అటువంటి భయంకరమైన స్థితిలో దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇతరులకు ఇవ్వడం వల్ల, అంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా దావీదు నిమిత్తం ఆ కృప చూపడం ఆపలేదండి, సొలొమోను మీద కృప చూపడం ఆపలేదు. చూసారా
ఒక చిన్న పిల్లవారు చిన్న పిల్లలు మన గృహంలో ఉంటే ఏం జరుగుతుందండి వారు ఏదైనా వెంటనే మనం చెప్పిన మాట వింటే ఏం చేస్తాం మనం మనం సంతోషించి అనేక మందికి ప్రతిసారి చెప్తా ఉంటాం ఈ చిన్నవాడు ఈ పెద్దవాడు వీళ్ళిద్దరిలో ఈ పెద్దవాడు చాలా బాగా మాట వింటాడు అని చెప్తాం దేవుడు కూడా అంతే అండి మనం ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తామో మనల్ని బట్టి సంతోషిస్తారు మనల్ని బట్టి సంతోషించడమే కాదు అనేక ఆశీర్వాదాలు ఏదైతే వాగ్దానం ఇచ్చారో దాన్ని నెరవేర్చడానికి దేవుడు సహాయం చేస్తారు కానీ దావీదు దగ్గర ఎలా అయితే చెప్పారో సలోమోను తప్పు చేసినా కూడా అతని వంటివాడు ఆ యొక్క తరంలో తర్వాత తరంలో కూడా లేడు అని వాగ్దానం పొందుకున్న సలోమోన్ ఆ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి దేవుడికి దూరం అవుతున్నా కూడా ఆ వాగ్దానం దేవుడికి ఇచ్చిన దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోకుండా సలోమోను పక్షంగా ఉన్నారండి చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడో మన విధేయత వల్ల కొన్నిసార్లు కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామేమో దావీదుకు వాగ్దానం ఇచ్చారండి నిత్యము స్థిరపరుస్తా నిత్యము స్థిరపరుస్తా నీ రా కానీ సలోమోను దగ్గరికి వచ్చేటప్పటికి నీ రాజ్యాన్ని తీసివేసి నీ యొక్క దాసునికి ఇచ్చేస్తాను చూసారా అండి ఇక్కడ దానికి అక్కడ దానికి డిఫరెన్స్ ఏంటో తెలుసా దేవుని శక్తి మీద ఆధారపడకపోవడం వల్ల దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి నేను దేవుణ్ణే హత్తుకొని ఉండాలి నా తర్వాత నేను వృద్ధున్నైపోతున్నాను నా తర్వాత నా కుమారులు ఆయొక్క రాజ్యాన్ని నిత్యము స్థిరపరుస్తానన్న దేవుడు ఆయనే నడిపిస్తాడు అన్న వాగ్దానాన్ని గుర్తు పెట్టుకొని కూడా సలోమోను ఆ విధంగా ప్రవర్తించినా కూడా ఆయన కృప సౌలును వదిలేసినట్లుగా సలోమోను దావీదు యొక్క సంతానమైన సలోమోను వదిలేయలేదండి దేవుడు ఏదైనా చెప్పారా నువ్వు అవిధేయత ఉన్నావేమో కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు నిజంగా సలోమోను మంచిగా ఉంటే ఆయొక్క 12 గోత్రాలు చీలిపోయాయి కాదు కదండి 12 గోత్రాలు సపరేట్ అయిపోయాయి కాదు కదా కానీ ఎప్పుడైతే అవిధేయత వల్ల ఒక రెండు గోత్రాలు మాత్రమే సలోమోనికి వచ్చాయి సలోమోను యొక్క కుమారుడైన రహబాను పొందుకున్నారు మిగతా గోత్రాలన్నిటినీ వేరు వేరుగా అయిపోయాయి కదండి కదా మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా మన జీవితాల్లో అనుభవిస్తామండి కానీ మనం ఎప్పుడైతే ఆ వాగ్దానం తెలిసి కూడా మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తే ఆ వాగ్దానం సగం 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 మన జీవితాల్లో నెరవేరుతుంది సంతృప్తి ఉండదు అయ్యో వాళ్ళు ఆ తప్పు చేశారు కదా దావీదు ఉన్నట్లుగా సలోమోను లేడు కాబట్టి దావీదు సలోమోను కాలంలో ఆ యొక్క గోత్రాలను విడిగా అయిపోయాయి విరోధంగా అయిపోయాయి సలోమోనికి అని చెప్పుకునే స్థితిలోనికి సలోమోను వెళ్ళిపోయాడండి ఎంత భయంకరమైన పరిస్థితి కదా దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చుంటారు ఆ వాగ్దానాలను నువ్వు పరిపూర్ణంగా నీ జీవితంలో పొందుకోవాలి అంటే విధేయత చూపించు అయ్యో సమయము అయిపోతుంది వీళ్ళ వల్ల నా వీళ్ళు నన్ను తొందర చేస్తున్నారే వీళ్ళ వల్ల సలోమోను కూడా ఆ యొక్క భార్యలు బట్టి తను ఏం చేశాడండి అన్ని దేవతల వైపు తిరిగి చూశాడండి అంతేకాదండి బైబిల్లో ఒక భయంకరమైన విషయం ఉంటుంది ఆ యొక్క అన్ని దేవతలను బట్టి బలిపీఠాలను కట్టించాడంట అన్ని దేవతలు పేరు మీద ఎంత భయంకరమైనదండి ఆ యొక్క 11 అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉంటే అన్య దేవతల పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద తన భార్యలను బట్టి బలిపీఠాలను కట్టించాడంట దేవుడికి ఎలా అయితే బలి అర్పిస్తామో ఆ అన్య దేవతల పేర్ల మీద బలిపీఠాలు అంత ధైర్యం చేసేసాడండి అయినా కూడా దావీదు నిమిత్తం దావీదికి ఇచ్చిన వాగ్దానం నిమిత్తం సలోమోనునికి ఆ యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేయలేదండి నిజంగా సలోమోను కూడా ఎంతగా గొప్పగా ఉంటే తన కుమారుడు ఆ యొక్క పూర్తిగా గోత్రాలన్నిటినీ పరిపాలించేవాడు కదా పూర్తిగా తరతరాలు తరతరాలు ఆ యొక్క ఇస్రాయల్ మీద వారి యొక్క రాజ్యము స్థిరంగా ఉండేది కదా కానీ ఏం జరిగింది దేవుడు చెప్తారండి వాగ్దానం చేస్తారు కానీ ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే పరిపూర్ణ విధేయత ఉండాలి ఆయన సన్నిధిలో మనము ఆయన యొక్క సమయం కోసం వేచి ఉండాలి దేవుడు తప్పకుండా ఒక కామ పులిస్టాప్ ప్రతిదీ కూడా మన జీవితంలో నెరవేర్చగలిగిన సమర్థుడు కానీ మనం ఏం చేస్తామో తెలుసా మన యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని మనకు మనంగా వెళ్తాము కాబట్టి మన జీవితాల్లో ఆ యొక్క వాగ్దానాన్ని సగం సగం మాత్రమే మనం అనుభవించగలుగుతాం పరిపూర్ణమైన ఆశీర్వాదంతో తరతరాల ఆశీర్వాదానికి కారకులుగా మనం అవ్వాలి కానీ ఆ యొక్క ఆశీర్వాదం వాగ్దానం ఉండి కూడా మన యొక్క అవిధేయత ద్వారా
ద్వారా ఆ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా తర్వాతి తరం అనుభవించలేకుండా ఒక పునాదిగా ఒక దేవుడికి ఇష్టం లేని వ్యక్తులుగా మనం నిలబడతామండి. కాబట్టి దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చారా ఆ వాగ్దానం పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేరుతుంది. ఆయన చెప్పారంటే చేస్తారండి. కానీ ఆ వాగ్దానం మనం నెరవేర్చబడడం కోసం మనకు విధేయత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. శపితమైన దానికి మన జీవితంలో ఆస్కారం లేదు. కానీ అంతే కాకుండా ఆ వాగ్దానం నెరవేర్చబడడం కోసం ఆయన సన్నిధిలో వేచి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. వాగ్దానం నెరవేరట్లేదులే, దేవుడు కార్యం చేస్తానన్నారు, దేవుడు నీకు మంచిగా జాబ్ ఇస్తానన్నారు, కానీ వారిని కలిసి వీళ్ళని కలిసి వీళ్ళని కలిసి ఆ యొక్క లంచాలు ఇచ్చేసి అలా ఇచ్చి అలా ఇచ్చేస్తే ఎవరికి మండి? మళ్ళీ మనము స్టేజ్ ఎక్కి దేవుడే కార్యం చేశారంటే ఎవరికి తెలీదా దేవుడికి? అదే జరుగుతుందండి మన జీవితాల్లో, అదే జరుగుతుంది మన జీవితాల్లో. కాబట్టి దేవుని వాగ్దానాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే మనలో విశ్వాసాన్ని విధేయతను కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే నమ్ము దేవుడు చేస్తారు. అవునండి, మీరు నమ్మండి దేవుడు చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకుందామా అండి, నీకు వాగ్దానం ఇచ్చింది ఎవరండి? ఒక మనిషి, ఈ లోకంలో ఒక మనిష, ఒక రాజకీయ నాయకుడా? నీకు ఎవరండి వాగ్దానం ఇచ్చింది? నీకు నాకు వాగ్దానం ఇచ్చింది ఈ లోక సృష్టికర్త. ఆ సృష్టికర్త ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు అని నువ్వు నమ్మగలిగితే దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఆ విశ్వాసం అని నోవాహు టైంలో దేవుడు చెప్పారు, నోవాహు వర్షం వస్తుంది, ఆయనకు వర్షం అంటే తెలీదు, ఓడని కట్టు. 120 సంవత్సరాలు అండి వర్షము రాలేదు, ఆయన ఓడ కడుతూనే ఉన్నాడు. కానీ ఆ ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్చకుండా ఉన్నారా? అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చారు 75 సంవత్సరాల్లో నీకు నేను కుమారుని అనుగ్రహిస్తానని, అది 100 సంవత్సరాల్లో నెరవేరింది. కానీ ఈ మధ్యలో ఎంతగానో ప్రయాసపడే తన విశ్వాసానికి పరీక్షను ఎదుర్కొన్నారు. కానీ చెప్పిన మాట దేవుడు నెరవేర్చారా లేదా అండి? అంతేకాకుండా యోసేపు జీవితంలో తనకి తను ఉన్న స్థితికి తన కలలకి సంబంధమే లేదండి. ఆ కలలన్నింటినీ దేవుడు నెరవేర్చారా? మనం నమ్ముదామండి, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనే మనకు ముఖ్యం. ఈ ఆశీర్వాదాల కంటే ఆయన మనం హత్తుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు వాగ్దానం ఇచ్చారా చేస్తారంతే. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా. మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఎస్సయ్యా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో నాకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయ్యా, కానీ అవి ఎప్పుడు నెరవేరుతాయి? నెరవేరుతాయని నువ్వు వాగ్దానం ఇస్తున్నావయ్యా. నేను చెప్పాను అంటే చేస్తాను. శపితకరమైనది నీ జీవితంలో స్థానం లేదు. నేను చెప్పాను, దావీదుకి ఏ విధంగా చెప్పాను, తన కుమారుని ఏ విధంగా ఆశీర్వదించాను, నేను కార్యం చేస్తాను అని నువ్వు మాతో మాట్లాడు దేవా. తండ్రి, మేము హృదయపూర్వకంగా నిన్ను నమ్ముతున్నాం దేవా. సహాయంను దయచేయండి. ఆ వాగ్దానాలను పట్టుకొని ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారు, ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని ఎప్పుడయ్యా నువ్వు చేస్తావో ప్రభాని ఎంతమంది అయితే నమ్ముతున్నారో స్థిరపరచండయ్యా. వారి వాగ్దానాలు చదవడమే కాదయ్యా, అనుభవించాలయ్యా మా జీవితాల్లో. అనేక మందికి సాక్షులుగా మేము ఉండాలి ప్రభా. సహాయమును దయచేయండి. నువ్వు చెప్పావు అంటే చేస్తావు ప్రభా. మమ్మల్ని నిలబెట్టండి. సర్వాధికారి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వాగ్దానాలు ప్రభా గుర్తు పెట్టుకోవడం కాదయ్యా, ఆ జీవితాల్లో అనుభవించే గొప్ప ఆత్మీయస్థితిని వారందరికీ అనుగ్రహించి నీ నామ మహిమార్థం మమ్మల్ని లేవనెత్తండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుడు చెప్పారు అంటే చేస్తారు. కానీ దానికోసం మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి, దేవుణ్ణి నమ్మాలి. మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనిషి కాదు. కాబట్టి ఆయన వైపు మనం చూసినట్లయితే దేవుడు బహు గొప్పగా నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్ను చూసిన వారందరికీ కూడా నీ పేరు కంటే ముఖ్యంగా దేవుడే నిన్ను ఆశీర్వదించారని, నీ పేరు కంటే ముఖ్యంగా దేవుడు పేరు వినేటట్లుగా అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి. అంత గొప్ప ధన్యత ఉందండి వాగ్దానాల్లో. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారా చేస్తారంతే.
నమ్ముదామండి. దేవుడు ఆ వాగ్దానాన్ని మనం చదువుకొని బుక్ బైబిల్లో బుక్స్లో డైరీస్లో పెట్టుకొని చదువుకోవడమే కాదు, ఆ వాగ్దానాన్ని అనుభవించేటట్లుగా దేవుడు చేయబోతున్నారని మనం నమ్ముదాం. దేవుడు మిమ్మును అటువంటి ఆత్మీయ స్థితిలోనికి అటువంటి సాక్షులుగా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టి అనేక మందికి దేవుడే చేశారని ఒక సాక్షిగా మన బంధువుల్లో సంఘంలో మనం ఒక సాక్షులుగా ఉండేటట్లుగా దేవుడు చేయనుగాక. దేవుడు మిమ్మును దీవించనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. See you.